అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో అనే గందరగోళ పరిస్థితి ములుగు అసెంబ్లీ సెగ్మెంట్లో నెలకొంది చేరికలు విమర్శలు అసంతృప్తుల చర్యలతో సర్వత్ర హడావిడి నెలకొంది ఏళ్ల కాలంగా ప్రయాణించిన పార్టీని నేతలను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇస్తూ ఉండటం పాత కండువాలను పక్కన పెట్టి ఇన్నాళ్లూ తిట్టిపోసిన పార్టీ జెండాను భుజానికేసుకోవటం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ములుగు సీటును ఈసారి బీఆర్ఎస్ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బలమైన అభ్యర్థిగా ఎదిగిన సీతక్కను దెబ్బతీయాలని వ్యూహాలకు పదును పెట్టింది గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీ నేతలు సొంత పార్టీ నాయకులను కాపాడుకుంటూనే ఓట్లను తెచ్చిపెట్టే పక్క పార్టీలోని నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు టికెట్ ఆశించినా చివరికి అధిష్టానం మహిళా చేతిలోనే ఆ బాధ్యతను పెట్టింది బడే నాగజ్యోతిని తమ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి గ్రామాల్లో పర్యటిస్తూ పథకాలను వివరిస్తూ ప్రజల్లో మమేకమవుతూనే బలమైన ప్రత్యర్థిగా పేరున్న సీతక్కను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న నాగజ్యోతి సీతక్కను బలమైన దెబ్బ కొట్టినట్టు ములుగులో బీఆర్ఎస్ ప్రచారం జరుగుతోంది సీతక్క ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ పార్టీ ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఆకుతోట చంద్రమౌళి ఇటీవల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు అతనితో పాటు అబ్బాపురం సర్పంచ్ భర్త గండి కుమార్ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు ములుగులో ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం ఈ ఘటనతో కాంగ్రెస్ హార్ట్ కోర్ట్ క్యాడర్ షాక్ కి గురైంది సీతక్క వెంట గత పదిహేనేళ్లుగా నమ్మిన బంటుగా ఉన్న చంద్రమౌళి హఠాత్తుగా పార్టీ మారటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆయనతో పాటు అబ్బాపురం సర్పంచ్ భర్త గండి కుమార్ కూడా గులాబీ గూటికి చేరారు ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి ప్లస్ అయింది ఈ అంశాన్ని బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మల్చుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు అయితే ఇదే సమయంలో సీతక్క కూడా తగ్గేదేలే అంటున్నారు చంద్రమౌళి కుమార్ పార్టీ మారటంతో మరుసటి రోజే అబ్బాపురం గ్రామానికి వెళ్లి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు కారు పార్టీలో సర్దుకుపోలేక సతమతమవుతున్న వారిని గుర్తించి సాదరంగా ఆహ్వానించారు జంగాలపల్లిలో యాభై మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పారు సొసైటీ మాజీ డైరెక్టర్ బినగాని ఆనంద్ గౌడ సంఘం నాయకుడు బొడిగే భిక్షపతి సహా పలువురిని చేర్చుకున్నారు ఆయా మండలాల్లో కొత్త చేరికలపై దృష్టి సారించిన సీతక్క తాను పర్యటించే మండలాల్లో చేరికలు ఉండేలా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నారు సీతక్క ఉన్నట్టుండి చేరికలు భారీ ఎత్తున జరగటానికి కారణం బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ప్రకటించినందుక లేక సీతక్కను ఓడించటానికి మరో వర్గం కుట్ర పన్నిందా అసలు ములుగుల పార్టీల మార్పు దేనికి సంకేతం ఇవ్వనుంది పార్టీలు మారటం వల్ల ఎవరికి లాభం చేకూర్చునుంది కాంగ్రెస్ సీతక్క చేరిక తర్వాత ములుగులో అప్పటికే అక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పోయం వీరయ్య వర్గానికి లోకల్ గా ప్రాధాన్యం తగ్గిందన్న ఆరోపణలున్నాయి తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో వీరయ్య భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత సీతక్కతో పనిచేయటం లేని వీరయ్య అనుచర గణం బీఆర్ఎస్ లో చేరారు చాలా మంది తటస్థంగా ఉన్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగజ్యోతిని ప్రకటించడంతో వీరయ్య వర్గంగా పేరున్న పలువురు నాయకులు ఆమెకు మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఏటూరు నాగారం మాజీ ఎంపెంపి కోనేరు నగేష్ మంత్రులు ఎల్లబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన తాడ్వాయ్ మాజీ జడ్పీటీసీ రామసహాయం రెడ్డి గులాబీ గూటికి చేరుకున్నారు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు లీడర్లు జాయిన్ అవుతూ ఉండటంతో ములుగు బీఆర్ఎస్ బలం మరింత పెరిగినట్టుగా తెలుస్తోంది ములుగు నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ అజ్మీరా చందులాల్ కొడుకు అజ్మీరా ప్రహ్లాద్ బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు ఆ వెంటనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు ఈ ఎన్నికల బరిలో ఉండి తీరతానని తేల్చి చెప్పారు మండలాల వారీగా విస్తృతంగా పర్యటిస్తూ గతంలో తన తండ్రితో కలిసి పనిచేసిన నేతలను కలుస్తున్నారు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ లో సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రహ్లాద్ ఆ పార్టీ నేతల మద్దతు కూడగట్టడంతో పాటు గతంలో తండ్రి చందురాలతో సన్నిహితంగా మెలిగిన టీడీపీ సీనియర్ నాయకులను కూడా కలుస్తున్నారు మరోవైపు ఆదివాసీ ఉద్యోగ సంఘం రాష్ట నేత పోడెం కృష్ణ ప్రసాద్ ఇటీవల తన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశారు గత రెండు పర్యాయాలుగా ఆయన బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ వచ్చారు ఈసారి గంపడాసులు పెట్టుకున్నా అవకాశం దొరక్కపోవడంతో నిరుత్సాహానికి లోనయ్యారు పార్టీలకు అతీతంగా ఆదివాసీ సమాజాన్ని కూడగడతారని ఆయనకు పేరుంది తన సోదరుడు అయిన పోడం వీరయ్య సీతక్క గెలుపు కోసం ఆయన తెర వెనుక చేసిన కృషిని సన్నిహితులు గొప్పగా చెప్పుకుంటారు మెజారిటీ ఆదివాసీ ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తి ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికి అండగా ఉంటారో అనేది చర్చనీయాంశమైంది కృష్ణప్రసాద్ మాత్రం మౌనం వేడటం లేదు తన తదుపరి కార్యాచరణ ఏంటో స్పష్టం చేయటం లేదు ములుగు సీటు దక్కుతుందని ఆశపడి భంగపడ్డ నేతలందరూ పోటీకి దిగుతామని స్పష్టం చేస్తున్నారు అయితే స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా పార్టీ గుర్తుతో పోటీకి దిగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈసారి అసంతృప్త నేతలు బరిలో నిలిస్తే ఇటు నాగజ్యోతికి అటు సీతక్కకు తీవ్ర నష్టం మిగులుస్తాయి అనటంలో సందేహమే లేదు విలక్షణ తీర్పునిచ్చే ములుగు ఓటర్ల చేతిలోనే కీలకమైన ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధుల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది మరి సిట్టింగ్కే జయ అంటారా లేక నాగజ్యోతికి వెలుగునిస్తారా అన్నది వేచి చూడాలి